నీకోసం ఎంత చాను చూడు చూడరా 14.1 అడిగావు కదరా ఇది నేను టూర్ వెళ్ళక ముందు ఇవ్వాలి వచ్చిన తర్వాత కాదు కాదమ్మా వాడు డోర్ డెలివరీ చేస్తా అంటే వెయిట్ చేసి ఏ నువ్వు వెళ్ళి తేవచ్చుగా స్టాక్ లేదని చెప్పాడు బేబీ పోడాడి నన్ను నీతో మాట్లాడు వచ్చేదా కానీ మొదలైందా మీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా అయినా నీకేంటి అంత టెక్కు ఒక వంట రాదు కనీసం కాఫీ చేయడం వచ్చు నీకు కంప్యూటర్స్ వచ్చా మ్యాథ్స్ వచ్చా సైన్స్ వచ్చా నీ మామకి ఫేస్బుక్ అంటే తెలుసా అలా అడుగు డాడీ బేబీని ఏమైనా అన్నా ఉంటే డైవోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా థ్యాంక్స్ అదేదో తొందరగా చేయండి నాకు కాఫీ ఇవ్వు నాకు కూడా స్ట్రాంగ్ అలాగేలే చాలు చాలు అంశు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎవరయ్యా అంశు ప్రతిదానికి అంశు 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 టవలి అంశు మంచినీళ్ళి అంశు టీవీ పెట్ట అంశు డార్లింగ్ నీ పేరు అనసూయ కాబట్టి నిన్ను ముద్దుగా అంశు అంశుని పిలవాలనుకుంటున్నాడు కరెక్ట్ సీను చూడు చిన్నప్పటి నుంచి నన్ను సీను సీను ముద్దుగా పిలుస్తున్నాడా అలాగే నిన్ను అంశు అంశుని ముద్దుగా పిలవాలనుకుంటున్నాడు తప్ప అంత ముద్దుగా ఉంటే మీరు పిలిపించుకోండి మిస్టర్ శ్రీనివాస్ నన్ను మాత్రం అమ్మా అనే పిలవాలి మై స్వీట్ అమ్మా అదేంటి నాన్న కత్తి లాంటి కత్తినాకే ఫోటో తీసి మోనాలేసని పెడుతున్నావేంటి నాకు ఆవిడ స్మైల్ నచ్చింది నీ గర్ల్ ఫ్రెండ్ అంశు స్మైల్ కూడా ఇలాగే ఉంటుందా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి చా నన్ను మరీ ఇదిగా తీసేమాకే మీ అమ్మకి బుర్ర తక్కువ కాబట్టి అలా చెప్పి కవర్ చేశాను నీ డమాకి తెలుగుదాటి నా దగ్గర చూపించమాకు రోయ్ ఎవర్రా అంశు నీళ్ళెవరా సినిమాలకు వెళ్తున్నారా చేయి చేయి పట్టుకుంటున్నారా చెప్పు చెప్పు పబ్బులకి వెళ్తున్నారా చెప్పరా చెప్పు అరే అరే ఏం నాన్న ఈ పిచ్చి ఆనందం అరే అసలు ఏంటిది నీకు అమ్మాయికి సంబంధం ఏంటి ఆమె స్టాటస్ ఏంటి ఆమె క్యాస్ట్ ఏంటి అని అడగాల్సింది పోయి ఈ వెర్రానందం ఏంటి నాన్న హలో సేమ్ కాస్ట్ సేమ్ స్టాటస్ సాలిడ్ ప్రాపర్టీ అని మీ అమ్మని చేసుకున్నాను రొమాన్స్ నీళ్ళు లైఫ్ డల్లు ఏం డార్లింగ్ ఇదిగోండి మీ నాన్సీ ఇందాక నుంచి తెగ ఫోన్ చేస్తోంది 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి నాన్సీయా నాన్సీ ఎవరు నాన్సీ అంటే అసిస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ అయితే ఇంత రాత్రి ఫోన్ చేయాలా నెలలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కదా అయితే డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి కదా కొత్తగా వచ్చిన మేనేజర్ ప్రాబ్లం ఉండకూడదు కదా అవునవును డౌట్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి వెళ్ళి క్లియర్ చేయండి హలో నాన్సీ అదే అకౌంట్స్ యాక్చువల్గా మీ నాన్నకంత సీన్ లేదురా ఊరికి అలా గాల్ చేస్తుంటారంతే ప్రేమ తీయగా ఉంటుంది నాన్న అది అవతల వాళ్ళ మనసులో ఉందో లేదో తెలుసుకో టూర్ నుంచి అంశు శ్యామ్ల రిలేషన్ కొత్త మలుపు తిరిగింది శ్యామ్ వాజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ అంశు అంశు మట్టుకు ముందుకుంటే శ్యామ్తో మోర్ ఫ్రెండ్లీగా ఉండేది అది ప్రేమ ఆర్ జస్ట్ ఫ్రెండ్షిప్ అది ఆమె మనసుకు మాత్రం తెలిసిన రహస్యం అంటిల్ వన్ డే అంకుల్ దుబాయ్ నుంచి డాడీకి టీ షర్ట్స్ పంపించారు ఇది డాడీకి టైట్ అయింది నీకేమైనా ఫిట్ అవుతుందేమో చూడు హే ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి ట్రై చేయి సమ్వన్ స్పెషల్ అంశు ఇచ్చిందా అవును లవ్ గిఫ్టా లేదు సీను వాళ్ళ డాడీ కని తీసుకొచ్చింది సైజ్ సరిపోలేదని నాకు ఇచ్చింది తొక్కేం కాదు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీ గురించి స్పెషల్గా తిరిగి కొని గిఫ్ట్గా ఇచ్చింది అది చెప్పచ్చు కదా అమ్మాయిలు అలా చెప్పరా చూడు నాన్న అమ్మాయిలు ఏం చెప్తున్నారని కాదు
ఏం చేస్తున్నారన్నది చూడాలి, అది సీక్రెట్. నువ్వు కన్ఫ్యూజ్ కాకు, ఖచ్చితంగా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. రే, ముందు నాకు ఈ విషయం చెప్పు, ఆ అమ్మాయి అంటే నీకు లవ్వేనా? Yes, I love her. కానీ తను నన్ను లవ్ చేయట్లేదు నాన్న, జస్ట్ క్లోజ్గా ఉంటుంది అంతే. చూడన్న, అమ్మాయిలు ఫ్రెండ్షిప్ను లవ్గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. డెఫినెట్గా ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. షూర్ అన్న? 100%. స్పెషల్ గిఫ్టా? గుడ్ గెస్. ఎవరిచ్చారు? దుబాయ్ నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ పంపించింది. దుబాయ్ లో గర్ల్ ఫ్రెండా? దానికి చెప్పినప్పుడు మాకు చెప్పడానికి ఏంటి? అంటే ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల చెప్పేసింది కదా. లంచ్ బ్రేక్ లో లవ్ స్టోరీ మొత్తం చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. తప్పకుండా చెప్తాను, టైం ఉంది కదా. దుబాయ్లో గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? నువ్వు గిఫ్ట్ అని ఎందుకు చెప్పావు? నేను ఇచ్చానని తెలిస్తే వేరే అర్థాలు. ఓకే, కమ్, లెట్స్ గో. అంశు, మీ అంకుల్ దుబాయ్లో ఏం చేస్తుంటారు? ప్రాజెక్ట్ ఇంజనీర్. ఏం ప్రాజెక్ట్? క్లాస్ టైం అయింది, పద పద పద. దొంగి. ఏంట్రా శ్యామ, దుబాయ్ల గర్ల్ ఫ్రెండ్ అంట ఫేస్బుక్ లవ్వా? ఏ షడా, తను ఏదో ఫ్రెండ్షిప్ తో పంపించింది. చూడంచు పాప, టీచర్స్ మీద ఏం దాచుంది? చమ్మన్ పెచల్ అటువంటి ఊకినే ఎత్తలేంటి? మా బామ్మ మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇలాంటిది పంపించింది. నువ్వు కొంచెం కాంప్లైంట్ వాడు, మైండ్ ఎత్తుకుంటు. ఏ, నువ్వు నోరు మీద స్టూపిడ్. ఏ అంశు, అసలు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని రొమాంటిక్ బుక్స్ లో చదవట్లేదు, ఇలాంటివన్నీ మనసులో లవ్ ఉంటేనే ఇస్తారమ్మా. ఏరా, ఇంతకాలంగా లవ్ చేస్తున్నా చెప్పవా? ఒక పంచిస్తే చస్తావురా. టీషర్ట్ విషయం చెప్పు. చాలా చాలా జరుగుతున్నాయంట. విషయం ఏంటో చెప్పు. విషయం ఏముంటుంది? ఉంటుందిలే, నువ్వు వినకూడదులే. పూరా బోల్ రే. పూరా? ఏం జరగలేదురా? ఏం జరగలేదు? ఏం జరగలేదు? ఇట్స్ ఎ బాయ్ సీక్రెట్. అసలు ఏంటిది చెత్త కామెంట్స్? నేను ఏదో క్యాజువల్ గా టీషర్ట్ ఇస్తే దానికి పిచ్చిగా లవ్ అని గిఫ్ట్ అని ఇంకా చెత్త చెత్త కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో జనరల్ గా కామెంట్ చేశారు, నువ్వు ఇచ్చావని తెలియదు కదా, అంత ఫీల్ అవ్వడం దానికి. నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నాకు చాలా తమాషాగా ఉంది. ఇందులో తమాషా ఏముంది? నువ్వు నీ యాటిట్యూడ్. అంశు, ఐ లవ్ యూ. నాకు తెలుసు నీకు కూడా నా మీద అవే ఫీలింగ్స్ ఉన్నాయని. ఏం మాట్లాడుతున్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ దొంగ టాప్ అంశు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. కొంచెం ఫ్రెండ్షిప్ చూపిస్తే చాలు, అంతే, అదే లవ్ అనుకుంటారు. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ లోని సిన్సియారిటీని అర్థం చేసుకోలేరా? అంశు, ఇది ఫ్రెండ్షిప్ ఎప్పుడో దాటిపోయింది. నువ్వు నాకు ఈ టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చినప్పుడే అర్థమైంది. యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నాను కదా, నాదే తప్పు, నాదే తప్పు, తప్పు అంతా నాదే. అంశు, ఇనఫ్ షామ్, ఇంకెప్పుడు నాతో మాట్లాడదు. అంశు, ఐ డోంట్ లైక్ దిస్. అది గిఫ్ట్ కాదు, మా నాన్నకు తెచ్చింది నీకిచ్చాను, అందులో లేని అర్థాలు పెద్ద.